హలో గాయస్, దిస్ ఈస్ సామ్. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సామ్. మనతో ఇప్పుడు డీజే టిల్లు కొట్టు 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 అంటూ మళ్ళీ ఇంకోసారి భూతద్దం భాస్కర్ నారాయణ బీజే మధురగడ్డ రిపే టీజర్ చూసిన ఆ ముచ్చట్లు తీసుకున్నా. శ్రీ చరణ్ పాకాల విత్ అస్. హాయ్ సార్, హౌ ఆర్ యు? హాయ్, ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? యా, వి ఆర్ ఆల్సో డూయింగ్ గ్రేట్. ఎట్లా అనిపిస్తుంది సార్ భూతద్దం భాస్కర్ నారాయణతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను దగ్గరికి రాబోతున్నాం? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇదో వేరే డైమెన్షన్లోని మ్యూజిక్ చేశాను. ఫుల్ అసలు ఇంకా మ్యూజిక్లో ఇంకా రైట్ రాంగ్ లేకుండా అన్న టెస్ట్ వచ్చినట్టు వాయిస్, అంటే వాయిస్లతో ఎక్స్పెరిమెంట్ చేశాను, మ్యూజికల్గా ఎక్స్పెరిమెంట్ చేశాను, డిఫరెంట్ సౌండింగ్స్ చేశాను. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై సూపర్ కూల్ డైరెక్టర్ పురుషోత్తం రాజ్. చాలా అద్భుతంగా తీశాడు అతను, అండ్ నేను తరోగా ఎంజాయ్ చేశాను. మెయిన్ థింగ్ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు, ఎందుకంటే అన్నీ వదులుకొని ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఫస్ట్ యూనో ఎంటర్టైన్ అవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి అంతే. సో నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను, ఇప్పుడు ఎంటర్టైన్ చేయబోతున్నాను. టీజర్లో చూస్తే ఒక అరుపు దిష్టి బాంబు వచ్చినప్పుడు డేంజర్ వస్తుంది, అది భయం అవుతుంది. అదే చిన్నది మొత్తం సికింద్రాబాద్ దాకా వద్దు, పీవీఆర్ వరకు చాలు. ఇక్కడ అరిస్తే మరి చాలా ఇదిగా ఉంటుంది. లేదు, డెఫినెట్గా మీకు ప్రాబ్లీ ఆడియో లాంచ్ టైంలో ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ దిస్. అది ఉంటే అరిపోయి, కానీ అది ఎలా చేశానో చెప్తాను నేను. డీజే టిల్లు తర్వాత ఫుల్ అప్లాజ్ వచ్చింది. ఇంకా మీకున్న రేంజ్ కంటే ఈసారి ఇంకా శ్రీచరణ్ పాకాలంటే ఒక బ్రాండ్ లాగా వెళ్ళిపోయింది అనమాట మాస్. సో డీజే టిల్లు టూకి ఎందుకు మీరు తీసుకోలేదు, అంటే మీ వరకు రాలేదు ఆఫర్ డైరెక్టర్ మేడం? లేదు, యాక్చువల్గా ఇది ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్చువల్గా రామ్ మిర్యాల, నేను మల్లికరం కదా తమన్. సో డీజే టిల్లు టూలో కూడా యాక్చువల్గా నేను చేస్తున్నాను, కంప్లీట్గా కాదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అదండి, నా సైడ్ నుంచి ఒక సాంగ్ అయితే పక్క వస్తుంది డిజిటల్ టూకి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? నేను ఎవరు సినిమా కన్నడలో చేస్తున్నాను, దాని తర్వాత గుడచారి 2 చేస్తున్నాను, దాని తర్వాత ఇంకా అథర్వాన్ ఇంకో మూవీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 8 మూవీస్ చేస్తున్నానండి. కంగ్రాట్స్ సార్. అయితే సార్, ఈ మధ్య మ్యూజిషియన్స్ అందరు కలిసి ఒక్కొక్కరు ఒక పాట కొట్టడం, బీజియం కొట్టడం, ఇట్లా ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్ కలిసి చేస్తున్నారు అనమాట. ఈ ట్రెండ్ ఏమనుకోవచ్చు మీరు? ఇంతకు ముందంటే ఎక్కడే కొట్టుంటుంది మ్యూజిక్ అంటే. టు బి ఆనెస్ట్, నాకు పర్సనల్గా ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద ట్రెండ్. నాకు పర్సనల్గా అంటే అట్లీస్ట్ నేను మ్యూజిక్ వినడానికి ప్రాబ్లీ ఓకే, ఎందుకంటే యాజ్ అ టెక్నీషియన్ నాకు ఎండ్ టు ఎండ్ చేయడం ఇంట్రెస్ట్, అంటే పాటలన్నీ బీజియం అన్నీ. సో మేజర్ అలా చేయడం జరిగింది. సో నాకు అది చాలా హ్యాపీ యూనో. సో పర్సనల్గా నాకు అలా చేయడం ఇంట్రెస్ట్, బట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో మనం ఏం కాదనడానికి అవ్వదు, అంతే అంతే. సో డిపెండ్స్, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ స్టార్ హీరో కొడితే బాగుండు, ఒక్క పాట పాడితే బాగుండు అని అనిపించే ఆ స్టార్ ఎవరు మ్యూజిషియన్ అంటే? అంటే చిరంజీవి గారు. క్రేజీ అసలు, అంటే చాలా ఎక్సైటెడ్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఒక డైలాగ్ వాల్తేరు వీరయ్య నుంచి అంది ఇక నన్ను చెప్పడం చాలా అరాచకం, అంటే అది మెగాస్టార్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైమ్. గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please like, share and subscribe. Subscribe చేసుకోండి. And please subscribe to Samayam. Please subscribe to Times of India and don't forget to subscribe to this channel. Subscribe to Times of India Samayam. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Please subscribe. 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 చేయాలి, గంట మీద వస్తాలి.